స్వేచ్ఛ స్వతంత్ర్యాల సరమమే ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అని శ్రీకాకుళం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు జి జయదేవి అన్నారు. శ్రీకాకుళం నగరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విశాఖపట్నం ఆధ్వర్యంలో జరిగిన ఆజాద్ అమృత్ మహోత్సవం పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో జరిగిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పోషణ్ అభియాన్ అనేటటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా పౌష్టికాహార మాసోత్సవాలు అనేది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మన శ్రీకాకుళం జిల్లాలో చాలా చక్కగా మేము నిర్వహించాము. ఈరోజు 30వ తారీఖున ముగింపు అనేది జరుగుతుంది. సో ఈ ముగింపు సందర్భంగా కొన్ని కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మన ఎలక్యూషన్, ఎస్సే రేటింగ్, పోస్టర్ ప్రెజెంటేషన్ అండ్ పెయింటింగ్, 4 అంశాలలో మనం కార్యక్రమం కండక్ట్ చేశాము. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా మన ముగింపు కార్యక్రమంలో పోషన్ ఎగ్జిబిషన్ పెట్టాము, న్యూట్రిషన్ ఎగ్జిబిషన్ పెట్టాము. ఇక్కడ అంతేకాకుండా మాతో పాటు మన 75 సంవత్సరాల ఇండిపెండెన్స్ పూర్తవుతున్న సందర్భంగా ఈ మహోత్సవ కార్యక్రమం కూడా ఆల్ ఇండియా రేడియో వాళ్ళు మేము కలిసి పోషణ అభియాన్, ఈ 75 సంవత్సరాల ఇండిపెండెన్స్ ఇండియా కంప్లీషన్ ప్రోగ్రామ్ 2 సైడ్ బై సైడ్ ప్యారలల్గా నిర్వహించడం అనేది ఈరోజు ఉమెన్స్ కాలేజ్ శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ముగించడం అనేది జరిగింది. మరి పోషకాహారం అనేది సెప్టెంబర్ 1 నుంచి 30వ తారీఖు వరకు మన వివిధ సెక్టార్స్లో, బ్లాక్స్లో, ప్రాజెక్ట్స్లో, అంగన్వాడీ సెంటర్స్లో చాలా చక్కగా నిర్వహించాము. ఇది ఆగిపోయే కార్యక్రమం అయితే కాదు. ఇది ఈరోజు ముగింపు అయినప్పటికీ కూడా ప్రతి వారము కూడా మేము ఈ పోషన్ అనేది తెలియజేస్తూ ఉంటాము. కమ్యూనిటీ పరంగా మరి అంగన్వాడీ సెంటర్స్లో అందరికీ పిలిచి తెలియజేయడము, ఈ కార్యక్రమాలు జరిగించడం అనేది ప్రతి వారము ప్రతి నెల కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలు ఎప్పుడు నిరంతరం సాగుతూ ఉంటాయి. పౌష్టికాహార విలువలు తెలియపరుస్తూ పౌష్టికాహారాన్ని సెంటర్స్ ద్వారా అందించడమే అంగన్వాడీ వ్యవస్థ యొక్క ధ్యేయంగా ఒక టార్గెట్గా మేము చూసుకుంటూ మరి అందరికీ కూడా ఆహారం అందించడం వలన మంచి ప్రెగ్నెంట్ లేడీస్కి 1000 డేస్ బేబీ కేర్ అనేటటువంటి ట్రైనింగ్ కూడా మన వాళ్ళందరూ తీసుకొని ఆ బేబీస్కి కూడా మంచిగా అంటే ఆ తల్లులకు కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి పిల్లలు డెలివరీ అయ్యే వరకు, డెలివరీ అయిన తర్వాత 2 ఇయర్స్ పూర్తయ్యే వరకు కూడా ఈ చైల్డ్ కేర్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎనీమియాని కంట్రోల్ చేయడం అనేది ఒకటి, అలాగే హ్యాండ్ వాష్ నేర్పించడము, ఇంకోటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ఈ 4 పిల్లర్స్ కూడా మనకి పోషణ అభియాన్లో నిజమాన్ని మంచి అలవాట్లు అనమాట. ఈ అలవాట్లని ప్రతి ఒక్క చిన్నపిల్లలకి, పెద్దవారికి, అందరికీ కూడా నేర్పించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు 30 సెప్టెంబర్తో ముగింపు జరిగింది. ముగింపు సందర్భంగా